గంగపట్నం శ్రీనివాసపురంలోని ఈనాడు కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి వీధుల్లో నీరు చేరడంతో పాటు ఇళ్లలోకి సైతం నీరు వచ్చింది. చాలా కాలం నుంచి ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక గిరిజనులు వాపోయారు. వర్షం కురిస్తే మా దీన వ్యవస్థని పట్టించుకోండి మహాప్రభు అంటూ బాధ వ్యక్తపరిచారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీరుని బయటకు తొలగించే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు వీధుల్లో ఉన్న వర్షపు నీటిని పక్కనే ఉన్న కాలువకు మళ్లించారు. ఏది ఏమైనా వర్షపు నీరు నిలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానిక గిరిజనులు కోరారు. చూస్తున్నారా ఎక్కడున్నారు మీరు ఎలాగున్నారు అనే మనల్ని వాన లేకుండా ఇదో లక్ష్మీ అప్పుడు వచ్చాడు మా కాడికి. తాట పాటు దెబ్బ కూడా దెబ్బ అయిపోయింది, నీళ్ళు వసతి కూడా లేదు ఇంకా. అందువల్ల నీళ్ళన్నీ ఇంకా ఇట్టే రావాల్సింది. ఇంకా పెద్ద అడ్డనప్పుడు పెద్ద అడ్డనప్పుడు పెద్ద బయటికి రాక చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని పట్టాలు ఇచ్చారు అన్ని. సార్ అందరికి నమస్కారం సార్. మా పరిస్థితి చూడండి సార్ ఎట్లా ఉందో. మాకు కాలనీ ఇచ్చిన కాడి నుంచి మాది ఇదే పరిస్థితి సార్. ఎట్టన పోయేదానికి వసతి లేదు మాకు. మెయిన్ మాకు నీళ్లు వసతి కావాలి, నీళ్లు పోయేదానికి వసతి కావాలి. ఎవరన్నా వచ్చి అధికారులు వచ్చి చూస్తారంటే అది లేదు. మాకు ఇంచుమించి 8 సంవత్సరాలు అవుతుంది కాలనీ ఇచ్చి. అప్పటి నుంచి మాకు ఇదే పరిస్థితి. ఎవరు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. వస్తారో చూస్తారో, ఓట్లు ఎలక్షన్ రోజు వస్తారు అంతేగాని ఇప్పుడు ఏమి పట్టించుకునే వాళ్ళే లేరు. పిల్ల జల్లాత మేము ఎంత ఇబ్బంది పడుతున్నా ఎవరికి అర్థం అవుతుంది. ఎవరన్నా అర్థం అయిన ఉంటే కరుణించి మాకు నీళ్ళు పోయే వసతి చూసి మాకు అన్ని ఏర్పాటు చేయండి సార్. మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మాకు నీళ్ళు ఇదే పాటుగా ఉంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటంలే, మాకు ఎల్లవులు వేస్తే అభ్యర్థంగా ఉంటున్నాం. మేము ఎత్తు పోయేదానికి లే, ఇంకా ఊళ్ళో పోవాలంటే సామాను ఉంది ఎత్తుకుని వెళ్తున్నారు. దాన్ని మేము భయపడి పాలేకుండా 1 సంవత్సరం ఎత్తుకొని పోయారు సామాను. మేము నానావస్థలు పడ్డాం అయ్యా, కానీ ఇప్పుడు ఎల్లవులు వచ్చేస్తున్నాయి. మాకు నీళ్ళు పోయి అవసతి, మాకు నీళ్ళు పోయి వసతి మమ్మల్ని కాపాడలే. ఎవరు రావడం లే, ఈ రోజు నాడు వచ్చారు, వచ్చి చూస్తున్నారు, ఇప్పుడు చూసారు ఎట్ట ఉంది మా పరిస్థితి చూడండి. మీరు ఏం చేస్తారో మీ ఇష్టమే కదా, మమ్మల్ని ఏం చేస్తారు మా ఎంత చూడండి, అందరినీ మా సాయిలో చూడండి. మీరు ఇప్పుడు చూస్తే కదా మా సాయిలో, మీరు చూడకపోతే మాకు మాకు ఎవరు ఉన్నారు చూడాలి కదా మమ్మల్ని. పిల్లకాయలు పెద్దోళ్ళు ఎట్టడం వచ్చేది లేదు, నమ్ముకొని కదా మేము ఆడ ఉన్నాము. మమ్మల్ని ఇప్పుడు మీ కాలు చూడాలా, మీరు చూడకపోతే మేము ఎందుకు వెళ్ళవాలి. బండి వస్తుంది కదా.
పేరు రాసుకున్నాను.